స్ వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్ రైతన్నకు నేస్తం ఈరోజు ఈ వీడియోలో వ్యవసాయ పంటలతో పాటు రైతులు ఈ వేసవిలో కూరగాయల పంటలకు సంబంధించినటువంటి టమాటాను అధికంగా సాగు చేస్తున్నారు అయితే ఈ టమాటాలో ముఖ్యంగా మనం చూసుకుంటే అధిక పురుగులు తెగులు ఆశించడం వల్ల టమాటాలో రైతులు దిగుబడిలో అనేక మార్పులు చూస్తున్నారు అయితే టమాటాలు మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రెండు సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త పురుగు అంటే ఈ సూది పురుగు యొక్క ఆశించే తత్వము ఎక్కువగా పెరగడం వల్ల ఈ సూది పురుగు వలన పంటల్లో అనేక దిగువల్లో మార్పులు అనేవి రైతులు చూస్తున్నారు ఈ సూది పురుగు అనేది ముఖ్యంగా ఒక దశలోనే కాకుండా ఇది గుడ్లు గుడ్లు పెట్టిన తర్వాత లార్వా దశ నుండి కోశస దశ మరియు రెక్కల పురుగు దశ అంటే ఒక పురుగుకున్నటువంటి ఆ మూడు దశలలో అత్యధికంగా పంటపై ఆశించి మొత్తము మూడు దశల ద్వారా పంటలో టమాటా పంటలో అనేక దిగుబడులలో మార్పులని రైతులు చూస్తున్నారు ఈ సూది పురుగు వలన అయితే మరి రైతులు ఈ సూది పురుగును ఏ విధంగా గుర్తించాలి అదేవిధంగా ఈ సూది పురుగు ద్వారా పంటలో ఎన్ని మార్పులు అనేది ఏ విధంగా గుర్తించి పంటను ఏ విధంగా కాపాడుకోవాలో ఈరోజు ఈ వీడియోలు అయితే పూర్తి స్థాయిలో తెలుసుకుందాం అయితే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు శివ అగ్రిక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యవసాయ సమాచారాన్ని అనృత్యం మిమ్మల్నించడం కాబట్టి ఖచ్చితంగా మీరు చూసినటువంటి ప్రతి వీడియోని ప్రతి రైతుకు చేరే విధంగా వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి శివ అగ్రిక్లినిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా ఈ సూదిపూరి గురించి తెలుసుకుందాం అదేవిధంగా దీని యొక్క నష్టం అనేది వివిధ దశలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం దీని నివారణ అనేది ఏ విధంగా ఏ విధంగా రైతులు చేసుకోవాలో రైతు స్థాయిలో ఈ సమాచారం మీద తెలుసుకుందాం అయితే సంవత్సరంలో అన్ని కాలాల్లో పండించుకోదగిన పంట టమాటా టమాటా సాగులో వివిధ రకాల పురుగులు మరియు తెగులు పంటను ఆశించడం సాధారణం కానీ గత మూడు సంవత్సరాలుగా పిన్వార్మ్ పురుగు అంటే సూది పురుగు సమస్య ఎక్కువగా గమనించడం జరిగింది దీనిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల సమర్థవంతంగా నివారించలేక దిగుబడి తగ్గుతుంది ఈ పురుగును మొదటిగా అమెరికాలో కాలిఫోర్నియా ప్రాంతంలో గుర్తించారు కనుక సౌత్ అమెరికన్ పిన్వామ్ అని దీన్ని అంటారు అంతేకాకుండా కాయ పైన సూదితో గుచ్చినట్లు రంధ్రాలు చేస్తుంది కాబట్టి సూది పురి అని అంటారు భారతదేశంలో రెండు వేల పద్నాలుగులో మహారాష్ట్రలోని పూనా ప్రాంతాల్లోని పాలిహౌజ్ సాగు చేస్తున్నటువంటి టమాటాలు దీన్ని గుర్తించారు సుమారుగా యాభై శాతం పైగా ఆ ప్రాంతాల్లో నష్టం జరిగింది తర్వాత దీన్ని కర్ణాటకలోని బెంగళూరు గుజరాత్లోని జునాగఢ్ తమిళనాడులోని కృష్ణగిరి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గుర్తించారు ఆదిలాబాద్ జిల్లాలలో కూడా ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉండడం మనం గమనిస్తున్నాం ఇది టమాటోతో పాటు వంగ ఆలుగడ్డ పంటలను కూడా ఆశిస్తుంది నారు నాటినప్పటి నుండి కాయకోత వరకు పంట అన్ని దశలోనూ పురుగు ఆశిస్తుంది పిల్ల పురుగులు ఆకులపై పదార్థాన్ని గీకి తినేసి పైభాగాన్ని పొరలుగా చేసుకొని లోపల నుండి తినడం వలన ఈ పురుగుని మొదటి దశలో గుర్తించడం కష్టం ఆకులపైన ఆశించడమే కాకుండా కాయపై సూదితో గుర్చినట్లు చిన్న చిన్న రంధ్రాలు చేసి విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తాయి ఈ రంధ్రాల ద్వారా ఇతర శిలిధ్రాలు బ్యాక్టీరియా లోపలికి పోయి కాయను కులింపజేస్తుంది కాబట్టి రైతులు విషయాన్ని గమనించాలి ఇలాంటి కాయలను మార్కెట్లో తీసుకువెళ్తే మార్కెట్కి పనికిరావు అదేవిధంగా ధర కూడా సరిగ్గా పలకదు ఇది ఆకులను కాండాన్ని మొగ్గలను కాయలను మరియు పండిన పండ్లను మీద ఆశిస్తుంది కాబట్టి ఇది ఈ సూదిపురి యొక్క డీటెయిల్ సమాచారం అదేవిధంగా మరి పురుల యొక్క దశలు అనేటివి ఎన్ని దశలుగా ఉంటాయి ఆ దశలలో ఏ విధంగా నష్టం కలగజేస్తుందో చూసుకుందాం ఇది గుడ్లు సైజ్ చూసుకుంటే జీరో పాయింట్ ఐదు జీరో పాయింట్ ముప్పై ఐదు మిల్లీమీటర్ల పొడుగా పసుపు లేక మీగడ తెలుపు రంగులో ఉంటాయి తల్లి పురుగు ఆకుల అడుగు భాగంలో లేదా కాండం మీద ఒకటి నుంచి మూడు గుడ్లను పెడుతుంది పిల్ల పురుగులు నాలుగు నుంచి ఆరు రోజుల్లో బయటకు వస్తాయి మొదటిగా మన లార్వ దశ చూసుకుంటయితే గొంగలి పురుగు నాలుగు దశలు కలిగి ఉంటుంది మొదటి దశ పురుగులు తెలుపు రంగులో ఉంటాయి తర్వాత రెండో దశ నుండి నాలుగో దశ వరకు అవి తినే ఆహారాన్ని బట్టి ఆకులను లేదా పండిన పండ్లను బట్టి ఆకుపచ్చ లేదా తేలికపాటి గులాబీ రంగులోకి మారుతుంది లారవ దశ చూసుకున్నట్టయితే పది నుంచి పదిహేను వేల వరకు ఉంటుంది దాని తర్వాత కోశస్థ దశ చూసుకున్నట్టయితే ఈ దశలో పది నుంచి పన్నెండు వేల వరకు ఉంటుంది ఆకు ముడతలలో లేక మట్టిలో కానీ కోశస్ దశ అనేది వృద్ధి చెందుతుంది రైతులు ఈ రెండు పాయింట్లను ముఖ్యంగా గమనించాలి దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ రెక్కల పురుగులు ఈ రెక్కల పురుగులు విపరీతమైనటువంటి పంటని నష్టం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ దీని గురించి కూడా తెలుసుకుందాం రెక్కల పురుగులు ఐదు నుంచి ఏడు ఏడు మిల్లీమీటర్ల పొడుగు మరియు ఐదు నుంచి పది మిల్లీమీటర్ల గల రెక్కలు ఉంటాయి రెక్కల మీద తేలిక మరియు ముదురు రంగు చారలుంటాయి వేళలో ఈ పురుగులు బయటకు వస్తాయి మరియు సూర్యరశ్మి ఉన్నంత వరకు ఆకుల మీద లేదా పొదల్లో దాక్కుంటాయి తల్లి రెక్కల పురుగు కానీ జీవితకాలంలో సుమారుగా రెండు వందల యాభై గుడ్లను పెడుతుంది గుడ్లు లార్వా కోశస్త మరియు రెక్కల పురుగు దశ ముప్పై నుంచి నలభై రోజుల్లో పూర్తి అవుతుంది అంటే సుమారుగా ఒక సంవత్సరంలో పండు నుంచి ప పది నుంచి పన్నెండు తరాలు పూర్తి చేస్తాయి ఈ పురుగు కోశ దశ ఆకుల లోపలి భాగంలో పండ్లలో మరియు భూమిలో ఉంటుంది కనుక సమగ్ర యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి ముఖ్యంగా ఆరోగ్యవంతమైన నారును ఎంపిక చేసుకోవాలి నారు దశ నుంచే పురుగును గమనిస్తూ ఉండాలి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నాన్ సోలనేసియస్ పంటలతో పంట మార్పిడి చేయాలి అదేవిధంగా సంవత్సరం అంతా టమాటా సాగు చేసే రైతులు పంట తీసేసిన తర్వాత లోతు తుక్కులు చేయాలి మరియు పాలిథిన్ షీట్తో సూర్యరశ్మీకరణ చేసి నారను పెంచుకోవాలి పురుగు సోకిన ఆకులు కాయలను ఎప్పటికప్పుడు తీసి నాశనం చేయాలి లేదా ఒక గొయ్య తవ్వి దాంట్లో పడేసి మట్టితో కప్పివేయాలి వేప నూనె పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీమీటర్ ప్లస్ ఒక గ్రామ్ సర్ఫ్ పొడి లీటర్ నీటిలో కలిపి పది రోజుల వ్యవధిలో పిచికారి చేస్తే పురుగుల గుడ్లు పట్టవు పెట్టవు ఒకవేళ గుడ్లు పెట్టినా కానీ అవి లార్వాగా మారవు మరియు పొదిగిన లార్వాలో ఆకులను తినడానికి ఇష్టపడక తిండి లేక చనిపోతాయి ఇది గమనించాల్సినటువంటి విషయం మొగరికల పురులను ఆకర్షించే లింగాకర్షక బుట్టలు మరియు ఎరలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇది పొలంలో ఎకరాకు పది ఏర్పాటు చేయడం ద్వారా పురుగు ఉద్ధృతిని గమనించుకొని పిచికారి చేసుకోవచ్చు మరియు పురుగుల సంఖ్య కూడా తగ్గుతుంది వీటిని పంట నాటిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో అమర్చుకోవాలి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోషాట్ జీరో పాయింట్ త్రీ మిల్లీలీటర్లు లేదా క్లోరాండ్రో ఎల్లిపోల్ జీరో పాయింట్ త్రీ మిల్లీ లీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ ఇరవై శాతం డబ్ల్యూజీ జీరో పాయింట్ త్రీ మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పది రోజులకు ఒకసారి రెండు నుంచి మూడు సార్లు అవసరాన్ని బట్టి పిచికారీ తీసుకోవాలి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా టమాటలో సూది పురుగుని పూర్తి స్థాయిలో నివారించుకోవచ్చు కాబట్టి రైతులు ఇప్పుడు చెప్పినటువంటి సమాచారం ద్వారా టమాటాలో సూది పురుగు సూది పురుగుని పూర్తి స్థాయిలో నివారించుకున్నటువంటి సమాచారం అందినట్టయితే శివ అగ్రిక్లింట్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ప్రతి రైతుకు చేరే వరకు షేర్ చేయండి ధన్యవాదాలు జై హింద్